అదే శృతి ఒకసారి కాంగ్రిగేషనల్ సాంగ్ పాడినప్పుడు ఒకసారి ఎక్కువ అవచ్చు, మిగతా వాళ్ళకి కంఫర్టబుల్ శృతి తీసుకుంటే బాగుంది. నీ వాయిస్ రేంజ్ కాబట్టి గుడ్, వెరీ గుడ్, 99.1. బాగుందిరా, చాలా బాగుంది. ఆశీర్వాదం గారు ఏమైనా ట్రై చేస్తారా? ఈరోజు మహర్షి గారు మార్కులు ఇచ్చేస్తారు, రాసుకోండి, డేట్ వేసి మీ మార్కులు రాసుకోండి. అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ డిస్టింక్షన్ లో ఉన్నారు కదా, అంటే పాయింట్ లో కూడా ఉంది కదా. 60 అంటే ఫస్ట్ క్లాస్, 70 అంటే డిస్టింక్షన్ కదా. అవునండి, మనం 99.1 అంటున్నాం అంటే కాదు. పసని సత్త ప మగ ప మగరి గగ సగ మగరి గమగరి రీ గమ ప రీ గమ ప గమ మరి ని స ప మగ ప ప మగ ప ప గమ ప ప గమ ప గగరి గమరి గమ ప మగ మరి సని స. వండర్ఫుల్ అండి, 100% అండి మీకు. వెల్కమ్, బ్రహ్మాండంగా ఉంది, చాలా పాడారు. అబ్బా సురేఖ గారు వెల్కమ్ అండి, పాట ఒకటి పాడండి. పాత మన పాత సిలబస్ మిడ్ టర్మ్ అనమాట ఇప్పుడు ఎగ్జామ్. వెరీ గుడ్. సా గ ప మ ద ప ప ప గ స గ ప ప గ స గ ప ప మ రి ని మ ప మ రి ని రి మ మ రి ని రి ప ప ద మ ప మ ద ప మ గ మ మ గ రి స గ గ రి స ని రి ని ద ని సా ద ప ప స గ స గ ద ప ప గ రి స స ద ప మ ద ప. వండర్ఫుల్ అండి, చరణ్ ఒకసారి పడండి. ప ప గ స గ ప ప మ రి ని మ మ రి ని రి మ మ రి ని రి ప ప ద మ ప మ ద ప మ గ ఆ స్వరం చూసుకోండి సార్, ప ప ద ప మ మ ద ప మ గ మ మ మ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని సా ద ప. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్స్ట్రా ఆరన్ పాడతాడు, ఆరన్ అట్లే ఆరన్ చూసాను, ఆరన్ పాడినా ఏదో ఒకటి పాతవి. ఆరన్ ఆరన్ పాడు, పాడైనా ఆరన్ పాడు. పప్పగారి గా మా
మగరి సనిద పదల్ప మరి గరి సని సరి కమ పని స ధని సని ధని ద పద పదని ద పద పమ గమ పమ గరి గమ పమ గమరి సని స గరి గమ పన్ పప పరి గమ పమ గ గగరి మగరి సని ri gari sani sa gari kama pa very good nan very good hello paadu lyric telusa neeku nadipinchinaanava yes sir chunanava nadisandrauna deva నా జీవిత తీరమునా నాపచయ భార్గమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోకునకు ఆత్మ విరభూయ నా దీక్ష ఫలింప నానావల పాలిం సేవ చేర్పును నడిపించు నానావా వెరీ గుడ్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎన్ని సంవత్సరాలు నానా నీకు ఇప్పుడు? ఏరన్ నీ ఏజ్ ఎంత? మైక్ ఆఫ్ చేశాను, మైక్ ఆన్ చేయి, మైక్ ఆన్ చేయి నాన్న. ఏరన్ మైక్ ఆన్ చేయి. గారు వెల్కమ్. వండర్ఫుల్. ప్రకాష్ గారు నమస్తే. చెప్పు నీ ఏజ్ ఎంత చెప్పు. అమ్మా ఎంత? 11 ఇయర్స్ సార్. 11 ఇయర్స్ సార్. వాయిస్ మారుతుంది, ఇది మంచి టైం బాగా నేర్చుకోవడానికి. సరేనా, కాన్సన్ట్రేట్ చేయి. ఒకవేళ బాగా వచ్చిందంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అన్నా ప్లే చేసేస్తాం మనం. కీబోర్డు, గిటార్ అన్నీ వచ్చేస్తాయి. ఎటు వచ్చి ఎలాగ పద్ధతి ప్రకారం చెప్తాం, అన్నీ చెప్తాను. గిటార్, కీబోర్డ్ ఆల్రెడీ నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి పర్వాలేదు అయ్యా, అదే సంగతి. కవిత గారు పాడండి ఒకటి, పాత పాత సిలబస్లో నుండి ఒక పాట పాడు. 12 పాటలు అయ్యాయి మనకి, 11 పాటలు. మా పద ససరే. హలో జాయసి, ఏటమ్మా ఏమైపోయావు, ఏంటి మిస్ అయిపోతుంది క్లాసెస్? అన్ని మిడ్టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయా? ఓకే, అప్పుడప్పుడు అలా కనిపించి వెళ్ళిపో, రిలాక్స్ అవ్వాలి. పర్వాలేదు, మేము పరీక్షల్లో కూడా మేము ఇలా మానేలేదు, మరి పెట్టుకోవాలి, రిలాక్స్ అవ్వాలి కదా మైండ్ కూడా. అంటే లాస్ట్ వీక్ ఒక్కటే సార్ అలా ఎగ్జామ్స్ పెట్టారు. అంటే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు సార్? ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు ఇప్పుడు? ఆన్లైన్ లో వస్తున్నారు అప్పుడు చెప్పడం? ఆన్లైన్ లో జూమ్ లోనే లెసన్స్ చెప్తున్నా సార్. ఇంకా ఆన్లైన్ లో వెబ్సైట్ ఉంది శ్రీ చైతన్య, దాంట్లో అన్ని అటెంప్ట్ చేయాలన్నమాట. ఆప్షన్ వైజ్
ఇక్కడ నుండి అన్ని ఆన్లైనే వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చునే పరిస్థితులు అప్పుడే రావమ్మ మనకి. ఇప్పుడు అలాగే ఇక నేను కూడా పాఠాలు సిద్ధపడాలి ఆన్లైన్ పాఠాలు సంగీతం కాదు వేరే. ఈలోపు పాట పాడడం రెడీ అవు మన కవిత గారు ఒక పాట పాడతారు పాడండి ఏదో ఒకటి. రేపు నుంచి ఆఫీసెస్ పెట్టేశారండి మాకు ఇంకా వచ్చేసరికి నైన్ అయిపోతుందా? లేదులేండి ఇంకా తెలీదు టైమింగ్ ఎంత ఏంటనేది ఇంకా ఏం తెలీదు. అది సరే ఇది యెహోవా నామరు. వెరీ గుడ్. సోమయ నెక్స్ట్ రెడీగా ఉండు. ఏదో గపా మగరిసని సాగ గమరిగ గపా మగరిరిగ మగరిసా గపా మగరిసని సాగ గమరిగ గపా మగరిరిగ మగరిసా గపాద దశసని తని సదా పప దశాసని దశాసని పదని సా పామ గమరిగ గపామ గరిసని సాగ గమరిగ గపామ గరిరిగ మగరినిసా యెహోవనామోర లాలించెనూదన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగునా దుహాయ నిడుధ్వని గ్రహించి మణిపెను యెహోవనామోర లాలించెనూదన మహాదయను నను గణించెను. వెరీ గుడ్. 99.4. కానీ ఇప్పుడు యెహోవనామోర యెహోవనామ అది చెప్పాను కదా అది ట్రై చేయండి. ప్రొఫెషనల్ సింగర్స్ మరి గమకాల అయిపోతే మార్కులు తగ్గించేస్తారు మాస్టారు. మామూలు సింగర్ గమకాల అయిపోయినా పర్వాలేదు కానీ మీలాంటి ప్రొఫెషనల్ సింగర్స్ కమకాలు అయిపోతే మహర్షి గారికి ఇష్టపడదు. ఇక చెప్తానే ఉన్నాను కదా అలా పాడతారు ఆ స్వరం అంతా బాగా బాగా పాడతారు. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం అండి అంటే కూర్చొని పాడేదానికి నిల్చొని పాడేదానికి కొంచెం తేడా వస్తుంది. కూర్చుంటా పాడతారు సంగీత విద్వాంసులు అందరూ. ఏమో మరి నిల్చొని అలవాటు అయిపోయి అవునవును ఇప్పుడు అందులోకి వస్తున్నాం కదండి ఇప్పుడు అందులోకి వస్తున్నాం నిలబడి కూర్చుని అలవాటు శాస్త్రీయ సంగీతం కింద కూర్చుని మట వేసుకుని పాడతారు ఎందుకో తెలుసు అండి పర్ఫెక్ట్ స్వరాలు వస్తాయి నిలబడితే ఇంకా స్టేజ్ ఉండుండి లోకి వెళ్ళిపోతుంది వాయిస్. అంకుల్ మార్గము చూపుము పాట. yes ఎనీ పసగ సగద పాప కరిస ససగ పమాతవా పసగ సగద పాప కరిస ససగ పమా
pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni ra Nisa ma 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 ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. Very good, very good. చరణం పాడు ఒకసారి మారిని మరిని రి మా మరిని నీరజ్ పాడతారు, నీరజ్ అటండి ఒక నిమిషం అండి, ఉన్నాడు ఒక నిమిషం. ఓకే సార్, రైట్. అక్కడ సౌమ్య మా 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 గరి స గా గా గరి స ని రి 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 స ని ద ని సా స ని ద ని సా ద ప. అది ట్రై చేయి. మా 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 గరి స గా గా గరి స ని రి 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 స ని ద ని సా రి 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 సనిదాని సనిదాని సరి. అదే చిన్న చిన్న అవి యాక్సెంట్ లా అది అది చేస్తే ఇంకా స్టాప్ చేయకుండా సస్టైన్ చేయాలి. ఏంటన్నా అక్కడ లాస్ట్ లో నేను స్టాప్ చేస్తున్నానా అంటే సనిదాని సా అని ఆపేస్తున్నా. సనిదాని సా అని పాడావు. సనిదాని సా ద సనిదాని సా లైటింగ్ అక్కడ కూడా సంగతి తీసుకోవచ్చు అని చెప్తున్నాను. దా మీద బ్యూటీ ఉంది అక్కడ. సనిదాని సా ద పా సా గ అట్లా. ఓకే ఎవరు ఎవరు నీరజ్ పాడతావా? నీరజ్ పాడ. గ మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి గ మ గ రి ని సా
గ ప ద ద స స ని ద ని స ద ప ప ద ప స స ని ప ద ని స ద స స ని ప ద ని స ప ద ల మ రి ప ప మ గ మ తప్పు వాడక మరి చూసుకో ఇన్ని సార్లు మరి ఏం నోట్స్ చిన్న తప్పు రాసుకున్నాను అమ్మకు గరిశని సాగా మరి గరి ప్రాక్టీస్ జాయ్సి సాది జ్ఞాపందా రీ సారి సరి గరి పదాలు గుర్తున్నాయండి. ఓకే 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 ఆ తాళం కంటిన్యూ చేయి. మా పద సరి రీ సద ప మ ప రీ మా పద ద ప మ గ రి స సరి మ గ రి సరి గ స రీ మా పద ద ప మ గ రి స ప్రభువర పరమా మరియా సుత వందనములు పరమపిత దయ చూపుమ పాత్ర నోట్స్ ఒకసారి తిరగేసుకుంటూ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండు మరి ఇక్కడ అందరికీ అందరి దగ్గర పాడాలి మనం అందరితో మిస్ అయింది. మాయా మాళవ గౌళ రాగం శుద్ధ దైవత్వం శుద్ధ రిషభం పాడాం కదండి. అది ఫుల్ గా మాయామాళవ 15వ మాళకం మలహరి మా పద సరి రీ స ద ప మ ప రీ మ ప ద మ ప సరి మగరి సరి గరి సీమ పద మ ప దాప మగరి సౌమ్య పలు పాడు ట్రై చే మరి పాడు సౌమ్య ఏదో పనిలో ఉన్నట్టుంది సౌమ్య సౌమ్య ఓకే కవిత ట్రై చే మా పద సరి రే సదా
ఉన్నట్టుందండి హ్యాంగ్ అయింది సరి అది ఒక ఆవృత్తం అంటారు ఒక బాల్ రీసా దాప మాప ఆరు అక్షరాలు సో మా ప ద స సరి రీసా దాప మాప శ్రీ మా ప ద తప మగరీసా మా ప ద స ఒక్కో అలవాటు చేసుకోవాలి తాక్ తాక్ దీన్ ఇప్పుడు అందరు చూడండి రూపక తాళం తాళంలో పడదు సరి రీ సాప మాప రీ మాప దాప దాప మగ రే సరి మగ రే సరి గరే సీ మాప దాప తాళ వేసుకు పాడండి ఇప్పుడు మా పద సరి రీ సాద ప మాప రీ మా పద మాప దాప మగ రీ సా సారి మగ సారి మగరి సరి గరి మగరి సరి గరి సరి మా పద మా ప దాప మగరి సా రావడం లేదు నీకు రావడం
జాగ్రత్త పడాలి అది అంతర్గాంధారం. ఆనంద గారు తాళం వేసుకుంటూ పాడండి. ఇది మా పద ససరి రి సద ప మ ప మా పద పద ససరి మళ్ళీ గ్యాప్ ఉంది అక్కడ గ్యాప్ లేదు కదా చూడండి మా పద ససరి రి స అని సమం అంటారు అలాగే అంటే ఒక ఆవృతం అయిన తర్వాత ఆరు అక్షరాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి సాను రెండు అక్షరాలుగా కౌంట్ చేయాలి చేయండి ఇప్పుడు మగరి సరి గరి ఇంకా అలా పాడితే ఒప్పుకో ఇంకా తాళంలోకి రావాలి కదా రూపకం అంటే మరి సరే ఇప్పుడు ఐదు అక్షరాలకి వెళ్తాం అప్పుడు అది చూడండి జంపితాడు ఇప్పుడు ఇది ఆరు అక్షరా మా పద కొంచెం ఫాస్ట్ గా పాడుకోవచ్చు మా పద ససరి కనిపిస్తుందా హ్యాండ్ అందరికి మా పద ససరి మా పద రే మా గరి హరి మా పద గట్టిగా కొట్టుకోవద్దు నెమ్మదిగా కొట్టుకోవద్దు పద ససరి మరి ఎందుకు యాప్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అది అది పర్ఫెక్ట్ గా రావుతాం రూపకం ఆరు అక్షరాలు దీర్ఘం అంటే రెండు అక్షరాలు సారి మా గరి సరి గరి క్లాసికల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు తాళం వేయవలసి ఉంటుంది అక్కడ కరెక్ట్ గా సార్ తాళం లేకుండా ప్రయత్నం చేయను సార్ తాళం లేకుండా వద్దండి మాకు తాళం వేయండి మీ ఇష్టం ఏంటి ఒప్పుకో అలాగే ఇప్పుడు ఏంటంటే రాగం చెప్పాం నేర్పాం రాగం అనిపించిన తర్వాత తాళం అనాలి తాళం లేకపోతే అక్కడ ఆశీర్వాదంగా ఒప్పుకోరు ఆయన స్టార్టింగ్ తాళంతో మొదలు పెడతారు ఆయన బెలియా గారు ఏమైనా ట్రై చేస్తారా మీ మైక్ వినిపించట్లా మీ మైక్ ఓపెన్ చేయండి మీ మైక్ వినిపించడం లేదే మీ వాయిస్ వినిపించడం లేదు వాయిస్ వినిపించడం లేదా ప్రైజ్ ది లార్డ్ హలో మా పద ససరి రి సద ప మ ప రి మ పద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స
మా పాద సరేనండి, ఇంకా రావాలి మరి, వినాలి బాగా మీరు. రాజేష్ గారు ఎవరు అయిన కొన్ని కొన్నేళ్ళేశారు పాడండి. వాయిస్ రావట్లేదే, వాయిస్ చూడండి కొంచెం, వాయిస్ ఓపెన్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు ఓకే అండి, పాడండి పాడండి. మా పద సరి రి స ద ప మ ప రి మ ప ద ప మ ద ప మ గ రి స ప రి స రి గ రి స. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మీరు కొంచెం. ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ వినండి రాగం, రాగం విని రాగంలోకి కొంచెం ఇంకా ఇంకా రావాలి. వింటూ ఉంటే వచ్చేస్తుంది. పాల్ గారు, పాల్ సేనాపతి గారు, తాళం వేయమంటారు సార్? వేయాలండి, ఇప్పుడు ఇంకా క్లాసికల్ గా వచ్చేసాం మనం, తాళం వేయాలి. తాళం లేకుండా ఇప్పుడు అలౌ చేయండి సార్, ఇది క్లాసికల్ కి వచ్చాం మనం. కీర్తనలు అయితే వదిలేసాను కానీ మనం శాస్త్రీయ సాయం దీనిలోకి వచ్చినప్పుడు మాత్రం తాళం తప్పకుండా వేయాలి. ఓకే సార్, అంటే మీరు వేసుకోండి అలాగా, నాకు చూపించనక్కర్లా, మీరు తాళంలో పాడండి సార్. మా పద సరి రి స ద ప మ ప రి దీర్ఘం ఎందుకు ఇప్పుడు దీర్ఘం అవుతుంది ఇంకా. మా పద సరి రి స ద ప మ ప ఒక్కొక్క అక్షరానికి ఒక చిటికి వేసుకోవచ్చు కూడా తాళం అంటే. ఓకే సార్, మా పద సరి రి లేదు అక్కడ, రి దీర్ఘం కాదు కదా. మా పద సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప ద ప మ రి సా, ఇక్కడ దీర్ఘం ఉంది సా రి రెండు అక్షరాలు. మా గ రి స రి గ రి స ప్రేమ పద మ ప ద ప మ గ రి స. సార్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలా? చేయండి బాగా. అది అంటే శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం, ఐ మీన్ శుద్ధ దైవత్వం, చాలా జాగ్రత్తగా బాగా నలగాలి, అది బాగా నలిగితేనే మీకు వస్తుంది. ఉన్నారండి శాలిం గారు? ఓకే, ఇప్పుడు టెక్స్ట్కి వెళ్తాను అండి. క్రోష్ టెక్స్ట్ కనిపిస్తుందండి, ఇదంతా అదే మీరు ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మాయమాడవగాలు చెప్పాను కదా, సరే సార్, ఇప్పటివరకు శంకరాభరణం ప్రాక్టీస్ చేశారు కదా ఈ స్వర ప్యాటర్న్, సరీసా సరిగరీసా సరిగామా గరీసా ఇవి ఉన్నాయి కదండి ఈ ప్యాటర్న్. ఇప్పుడు మాయమాళవకి రావాలి, సరే సరే గరే స
అలాగా ఇదే ప్యాటర్న్ ని ఈ రాగంలోకి వచ్చి ప్రాక్టీస్ చేయండి. సరిగమ ప మ గ రేస సరిగమ ప ద ప మ గ రేస సరిగమ ప ద ని ద ప మ గ రేస. అలాగా మళ్ళీ సరి సగల సమా పద అలా వస్తున్నాం కదా మరి సదా సరి సరి దరి గగమ మాయామాళవలో చూడాలా ఇప్పుడు శంకరాభరణం వదిలేసి ఈ రాగంలో ఇవి ప్రాక్టీస్ చేయాలి అప్పుడు అది బాగా నలుగుతుంది. అర్థమైందండి? అది అంటే శుద్ధ రిషభం శుద్ధ దైవతం పాడుకోవాలి ఇక్కడ, మిగతా అన్ని మామూలే. గగమరి అది ఎవరు వాడలేదు ఇవాళ పాపం, ఆవిడ ఆయన వదిలేశారు. హరిగం హరిగ ఎక్సర్సైజెస్ చేశాం కదా ఇది. 8వ ఎక్సర్సైజ్ చూడండి. సాలిదని దపదాపమ పాప గమ పదని దపమ గమ పగమ గరేస సరి గమ పగమ పాప గమ పదని దప మగ మప గ మగ రే. ఈ ఎక్సర్సైజెస్ నోట్ చేసుకుని 3 కాలాల్లో పాడాలి. ఇది చూడండి సరి ఇది 9th ఎక్సర్సైజ్ అంట. సరి గ మ ప ద ని స రీసాని దని సనీని ద ప ద ని ద ద ప మ ప ద ప ప మ గ మ ప మ ప గ రి గ మ సాని ద ప మ గ రి స సాని ద ప మ గ రి స. ఒక అక్షరానికి ఒకటి, అక్షరానికి మళ్ళీ ఒక బీట్కి 2 అక్షరాలు, 4 అక్షరాలు అది పాడుకోవాలి. మరి సాధన చేయాలి. మరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ ధర పాలక శరణో ప్రభు పరమీయగ దరి చేరవ అందనములు పరమపిత. ఓకే అందరి నీల దయ చూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ.
కావండి ఓకేనా అందరం ఇప్పుడు ఈ నోట్స్ రాసుకోండి ఇది ఇప్పుడు ఒక రెండు కొత్త స్వరాలను ఆహ్వానిస్తాం ఒకవేళ కావండి బెలియ గారు శుద్ధ రిషభం శుద్ధ దైవతం చతుశ్రుతి రిషభం చతుశ్రుతి దైవతం కాకల నిషాదం శుద్ధ మధ్యము అలవాటయ్యాయి కదా ఇప్పుడు మనం ఇంకొక ఇద్దరిని ఆహ్వానిద్దామా ఆ చెప్పండి సురేఖ గారు ఏంటి మైక్ ఓపెన్ చేసుకోండి ఏంటండి ఏ పాప మెరుగని ఏ పాప మెరుగని స్వరం రాశారా వండర్ఫుల్ పాడాలి అంతకంటేనా దశ సరి మమ మరి మమ మమ పమగ కాక గరి సరి గరి సని నీ శరీరి రి 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 నీ ని శరీరి రి 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 సరిగా గరి గరి సని సరిగా గరి గరి సా ఓకే దీనిలో ఉన్న చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే స్వరం రాసినప్పుడు ఇప్పుడు మీరు శంకరాభరణంలో రాశారు యాక్చువల్గా అది కీర్తన పుస్తకంలో మాయామాళ ఒకవేళ రాగం నాదనామ క్రియ అని ఉంటుంది కానీ ఆ రాగంలో లేదు ఇది ఇది యాక్చువల్గా నడవేరేవి కన్నడ రాగం అంటాం జంపితాడంలో ఉంది ఒకసారి కన్ఫ్యూజన్ కొన్ని రాగాలు మాలో ఎండ్ అవుతాయి గాలో ఎండ్ అవుతాయి సాలాగా అంచేత అది సాగా తీసుకుని రాసేస్తారు నోట్స్ ఇక్కడ ఇది అది కొంచెం జర అలాగా జర జరగకుండా అప్పుడు అప్పుడు ఆ మేజర్ నోట్స్ ఫీల్ రాదు పాటలో పాడేటప్పుడు ఈ మైనర్ మైనర్ స్కేల్కి వస్తుంది సగ గ గ మ ద ద ద మద దాని పాద పమ మా పమ గ గ మద పమ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ ఇది గాల ఎండ్ అవుతుంది సాలాగా అంటే సి స్కేల్లోనే గాతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సగ గ గ మ ద ద ద దీని ప్రత్యేకత అది కొంచెం మీరు మీరు అంటే చాలా వరకు ఇది అది షడ్జమము సాలా గాల ఎండ్ అయితే సాలాగా ఫీల్ అవుతాం మనం కొన్ని రాగాలు అలా ఉన్నాయి కొన్ని మాల ఎండ్ అవుతాయి గాలేనివి గాలిని రాగాలు ఉన్నాయి అంటే అంతర్గాంధారం ఉండదు సాధారణ గాంధారం ఉండదు మధ్యమావతి తీసుకున్నాం అనుకోండి సరి మా పని సరి పమ్మరి గా ఉండదు అక్కడ మేజర్ కార్డు వాయించలేరు మైనర్ కార్డు వాయించలేరు సబ్జెక్ట్ తెలియకపోతే అక్కడ కార్డ్ మైనర్ మేజర్ వాయించారంటే దాని అర్థమే ఉండదు అటువంటిప్పుడు అది మాల అండ్ అవుతుంది మళ్ళీ సాంగ్ అలా ఉంటాయి కానీ ఇక్కడ ఇది కన్నడ రాగం ఇది నటభైరవి ఇది సగ మ ప అలాగా అలా వస్తుంది ఇది కనుక ఈ స్వరమే రాసుకోండి మీరు స్వరం ఇస్తాను రాసుకోండి కనిపిస్తుందండి హలో నోట్స్ కనిపిస్తుందా అంకుల్ నా చేయమంటారా నోట్స్ కనిపిస్తుందండి
లేదు అంకుల్, నన్ను చేయమంటారు అంకుల్? చేయమ్మా చివరికి నువ్వు. సో ఎలా వస్తుంది? ఏ పాప మెరుగము సగగగ మదద మదద దాని పాద పాప మగగ మద మగ అదేందని గమద పమ గమ మమ మగ గమ పాప మప గమ పాప మాప మగగ అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. రాసుకోండి అది. అంటే ఇక్కడ మీరు రాసుకోవాల్సింది చూపిస్తున్నావమ్మా నువ్వు, నీరజ్ హలో అంకుల్ చూపిస్తున్నాను అంకుల్. అది రాసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఏదేంటి, సాధారణ గాంధారం ఇది, సాధారణ గాంధారం శుద్ధ దైవత్వం, కైశిక నిషాదం నీ, కైశిక నిషాదం కాకల నిషాదం కాదు, శంకరావరణంలో వచ్చిన నీ కాదు. అందుకనే ముందు ఫ్రేమ్ ఇయ్యమ్మా, ఫస్ట్ ఫ్రేమ్ ఇవ్వు, ఒక్క నిమిషం దాని దీని ముందు ఫ్రేమ్ ఇవ్వు, అంటే 40 ఇవ్వు. ఓకే అంకుల్. అంకుల్ పెట్టాను. చూడండి ఇది అంటే ఔడవ రాగం, ఇది సాగాప దాస ఆరోహణలో సా సాధారణ గాంధారం పంచము శుద్ధ దైవతం షడ్జిమం. వచ్చేటప్పుడు సానిదాప మాగాస. శుద్ధ దైవతం సాధారణ గాంధారం శుద్ధ మధ్యం సాధారణ గాంధారం నియం వచ్చి కైశిక నిషాదం. అది ఇక్కడ ఇప్పుడు మనకి సాధారణ గాంధారం వచ్చేసింది, కైశిక నిషాదం కూడా వచ్చేసింది, శుద్ధ దైవతం ఆల్రెడీ మాయామాలలో వచ్చింది మనకి. కనుక ఇది రాసుకున్నారండి ఆనంద్ గారు, రాసుకున్నారు కదా అందరు? జాయ్సి అది అక్కడ ఆరోహణలో, ఆరోహణలో మా కూడా రాసుకోండి, నేను అది మా మిస్ అయింది అక్కడ. సాగా మా పాద అది అవడవరు ఐదు అక్షరాలు, సాగా మా పాద సా రీ ఉండదు దీనిలో, ఈ రాగంలో అంచేతనే అది గాలండ. సాగ మా పాదాస కరెక్ట్ చేస్తాలే రేపు. సానిదాప మాగాస అంటే ఆరోహణలో నీ ఉండదు, రీ ఉండదు. అవరోహణలో డిసెండింగ్ లో మళ్ళీ నీ వస్తుంది. ఆ నీ ఏంటంటే కైశిక నిషాదం, కాక నిషాదం. ఇది నటభైరవి, నటభైరవి జన్యరాగం అన్నమాట. అది నటభైరవి, దానికి జన్యరాగం డిరైవ్డ్ రాగం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళమ్మా. సాంగ్ వస్తుంది నెక్స్ట్ లేదా? లేదా ముందుకెళ్ళు 41. ఆహా ఇక్కడ ముందు ఇచ్చేసాను దీన్ని, ఫ్రేమ్ తప్పించు. ఇదే అండి. ఇప్పుడు ఏది గీతలు పడుతున్నాయి అంటున్నా, మీరు గీతలు ఏమైనా వేస్తున్నాను మీరు? నేను కాదు అంకుల్, అంటే మొబైల్ ఫోన్స్ లో అవుతుంది ఇలాగా. అలా అవుతుందా? ఓకే. అంటే ఎవరైనా చేసేయచ్చు అలాగా? సో
కనుక సాధారణంగా కనపడాలి. సరిగా దైవతం మదదాని పాద పమ మగ మద పమ గమ మగ గమ పాప మప మగ గమ పాప మాప మగ గ సగ గా ఐదు అక్షరాలు చూసారా, సగ గాగ ఐదు అక్షరాలు, మద దాదా ఐదు అక్షరాలు, అన్ని ఫైవ్ ఫైవ్ ఉంటుంది. కనుక ఇది జంపితాళ ఐదు అక్షరాల పాట అది. ఏ పాప మెత్తనియో పావన మూర్తి పావన వస్తున్నారా ఇప్పుడు? కీబోర్డ్ నోట్స్ ఏంటి దానికి నీరజ్ చెప్పు. సి స్కేల్లో కీబోర్డ్ నోట్స్ చెప్పు. మరి అలా అయితే అలర్ట్గా ఉండాలి మీరు. ఇప్పుడు అన్ని అంత చెప్పాం కదా సుద్రేష్ బాబు, క్రొమాటిక్ స్కేల్ చెప్పు వరుసగా సి నుండి సికి. అంటే శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభం అలా చెప్పాను నాకు, సిడి సి షార్ప్లు కాదు. ఇప్పుడు షడ్జమం సి షార్ప్ శుద్ధ రిషభం అలా చెప్పు. సి షడ్జమం సి షార్ప్ శుద్ధ రిషభము డి చతుశ్రుతి రిషభము డి షార్ప్ సాధారణ గాంధారం కైశిక నిషాదం సారీ ఒకసారి గ్యాలరీ నిమిషం అదండి. ఇప్పుడు సి టు సి పన్నెండు చెప్పుకున్నాం కదా, సి సి షార్ప్ శుద్ధ రిషభము, డి చతుశ్రుతి రిషభము, డి షార్ప్ సాధారణ గాంధారము, ఇ అంతర్గాంధారము, ఎఫ్ శుద్ధ మధ్యమం, ఎఫ్ షార్ప్. కవిత విను జాగ్రత్తగా, కీబోర్డ్ ఉంది కాబట్టి కీబోర్డ్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి. సి షడ్జమం, సి షార్ప్ శుద్ధ రిషభం, డి చతుశ్రుతి రిషభం, డి షార్ప్ సాధారణ గాంధారం, ఇ అంతర్గాంధారం, ఎఫ్ శుద్ధ మధ్యమం, ఎఫ్ షార్ప్ ప్రతి మధ్యమం, జి పంచమం, జి షార్ప్ శుద్ధ దైవతం, ఏ చతుశ్రుతి దైవతం, ఏ షార్ప్ కైశిక నిషాదం, బి కాకల నిషాదం. ఇది ఇప్పుడు దీనిలో మనం ప్లే చేయవలసింది ఏంటంటే షడ్జమము సాధారణ గాంధారము, రీ లేదు శుద్ధ మధ్యమము, కైశిక నిషాదం ఈ ప్లే చేయాలి. కనుక సా అంటే సి, సాధారణ గాంధారం అంటే డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, మా ఎఫ్ జి దా జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్ జి షార్ప్, నీ నియము ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. సో ఆరోహణలో మీకు నీ ఉండదు, అవరోహణలో వస్తుంది, అసెండింగ్ లోనే నీ వస్తుంది దీంట్లో. కానీ ఈ నోట్స్ వాయిస్తే ఏంటి, సి డి షార్ప్ సాధారణ గాంధారం. ఓకే మళ్ళీ శుద్ధ మధ్యమ ఎఫ్ నోట్, దా నోట్ దావన్ శుద్ధ దైవతం, జి షార్ప్ ఏ షార్ప్ నీ, అవి స్వరాలు ఇక్కడ వచ్చేవి. ఎంత అద్భుతంగా చేశాడంటే మధ్య స్థాయిలోనే బిలియా గారు అది అటు అంటే పాట సా కీర్తన వచ్చి కొంచెం ప్యాథటిక్ ఇది కదా, ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి. సో ఆ మధ్య స్థాయిలో అద్భుతమైన కంపోజిషన్ అది.
ఎక్కడ ఉంటా చూడండి, అంటే మీకు ఏ ఫోర్ లోనే నోట్స్ అంతా ఉంటుంది, ఆ సి ఫోర్ లోనే, సి ఫోర్ టు సి ఫైవ్, సి ఫైవ్ మళ్ళీ పైసా కూడా అల్లలేదు ఆయన, నీ వరకు వెళ్ళి వచ్చేసాడు. అన్నీ అన్నది కైశిక నిషాదం, బి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ సాధారణ గాంధారం. ఇప్పుడు మనకి రెండు స్వరాలు కొత్త వచ్చాయి. ఏమేమి స్వరాలు వచ్చేసా ఆనంద్ గారు? సాధారణ గాంధారం, కైశిక నిషాదం వచ్చాయి మనకి రెండు. మాయమాళవలో శుద్ధ రిషభం పాడారు, శుద్ధ దైవతం వచ్చేసింది అక్కడ. శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం వచ్చేసింది, చతుశ్రుతి దైవతం వచ్చింది, కాక నిషాదం వచ్చేసింది, శుద్ధ మధ్యమం వచ్చింది. ఇప్పుడు సాధారణ గాంధారం, కైశిక నిషాదం వచ్చింది. ఏ స్వరం ఏమంటారు? ఫస్ట్ టైం కైశిక నిషాదం, ఫస్ట్ టైం సాధారణ గాంధారం, సాధారణ గాంధారం కూడా ఫస్ట్ టైం. ఇక మనం మిగిలిన స్వరం ఏంటి చెప్పండి? ఇక చతుశ్రుతి దైవతం శంకరాభరణం వచ్చింది కదా, గట్టి చెప్పండి, వినిపించట్లా, వాయిస్ 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 అది పాసింగ్ నోట్ అంటాం. పాసింగ్ నోట్ లో ఒక్కొక్కసారి ప్రతి మధ్యం అలా టచ్ అయ్యి వెళ్ళిపోతుంది, దాని మీద రాగంలో స్టాండ్ అవుతుంది. అలా అలా అంతే, పాసింగ్ పాసింగ్ నోట్ అంట, పాసింగ్ నోట్ అంట. ఆ బ్యూటీ కోసం వాడతారు, చాలా కంపోజిషన్స్ లో వస్తాయి అలాగ. చతుశ్రుతి దైవతంలో ఉండి శుద్ధ దైవతం రావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ పర్ఫెక్ట్ గా రాగం ఆలాపించినప్పుడు మధ్యమం, ప్రతి మధ్యమం మనకి మిగిలింది కదా, దానికి అద్భుతమైన పాటలోకి వెళ్తాం తర్వాత. ఇప్పుడు ఇప్పుడు ఇది ఐదు అక్షరాలు చూసారా, నేను చాలా ఏంటి మన దాంట్లో జంపితాళ్ళు మిస్ అయిపోతున్నాం ఏంటి, ఎవరు చేయలేదా అని వెతికేశాను. బాగా అన్ని మొత్తం వెళ్ళేసరికి పని దొరికింది. ఇది దొరకడమే కాదు, అక్కడ మెన్షన్ చేయడం మాయామాళగోళ రాగం, జన్య రాగం, నాదనామక్రియ అన్నారు, కానీ అలా లేదు, ఇది దాంట్లో లేదు. ఒరిజినల్ గా మాయామాళ వచ్చుంటే ఇంకా చాలా కరెక్ట్ గా సరిపోయేది మన ఎక్సర్సైజెస్ కి దీనికి. కానీ సాధారణ గాంధారం, కైశిక నిషాదం వచ్చింది కాబట్టి ఆ నోట్స్ పాడుకోవాలి. సగగగ మదదద మదదదదాని సాటుని, అక్కడ వరకు వెళ్ళాడు ఆయన. అంటే ఆ దీనంగా అరవకుండా ఆ మధ్య స్థాయిలోనే ఆ పాట అద్భుతమైన కంపోజిషన్. సగగగ మదదద మదదదదాని పద ప ప గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ అంతే. స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప ప గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ ఓకే, క్యాచ్ చేశారా? సాధారణ గాంధారం, కైశిక నిషాదం, అప్పుడు పాట పాడుకోండి. ఏ పాప మెరుగని ఓ ప, అదే దీన్ని స్వరం రాసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, షడ్జమం పట్టుకోవడం. అది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ తర్వాత ఎలాగా. ఇప్పుడు అదే మధ్యమావతి చెప్పాను కదా, మధ్యమావతి మాల ఎండ్ అవుతుంది, సాల ఎండ్ అవ్వదు, కానీ మళ్ళీ సాకి రావాల్సి వస్తుంది. అదే మధ్యమావతిలో పాట రాసేటప్పుడు ఒకసారి మాలవ ఎండ్ అవుతుంది. ఇవి కొన్ని 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 టెక్నికల్, సర్వసాధారణంగా షడ్జమంకి ఎండ్ అయిపోతుంది, ఎండ్ అవుతూ ఉంటాయి.
ఇప్పుడు మనకి ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ ద ప ఇక్కడ పాల ఎండ్ అయింది. ఎందుకు నవరోజు ప ప వ ద ని స రి గ మ ప పాటు ప ఉంటుంది. అది శంకరాభరణ స్వరాలే కానీ పాట నుండి పాకే పదని సరిగా మా పాదాన్ని పమగరిస అని తప్ప ఆ మధ్యలో ఉంటుంది. అంచేత నవరోజు అన్నారు దాని. అది శంకరాభరణ జన్య రాగం నవరోజు. కనుక ఒకసారి పాలో ఒకసారి గాలో అండయ్యే కొన్ని పాటలు ఉన్నాయి. దానిలో షడ్జం పట్టుకోవడం జాగ్రత్తగా చూసుకుంటేనే స్వరం కరెక్ట్గా వస్తుంది. లేకపోతే రాదు. లేకపోతే ఇప్పుడు శంకరాభరణలో రాసేస్తాం దీనికి. శంకరాభరణంలో అండైనట్టుగా ఉంటుంది. ఆ స్వరాలు వస్తాయి జాగ్రత్తగా. మనం ఫీల్ ఆ ఫీల్ ఫీల్ రావాలి అంటే ఇది అన్నమాట. కనుక సగగాగం మీరు రేపు పాడగలుగుతారా? సగగాగం గమ మా మమ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ. అది అంటే సింపుల్ ఐదు అక్షరాలు. తాళం వేస్తారు దీనికి. ఐదు అక్షరాలు తాళం వేస్తారు జంపే కదా. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 ఇది తాళం జంపి తాళం ఐదు అక్షరాలు. చూసారా అక్షరాల లెక్క ప్రకారం పాట జరుగుతుంది. పాట రాయడం కూడా అక్షరాల లెక్క ప్రకారం రాయేది. ఆ పాట ఎన్ని అక్షరాలు, అది తిస్రమా చతురస్రమా రూపకమా ఆరు అక్షరాలా జంపే ఐదు అక్షరాలా, అది కంపోజర్ ఇచ్చే ఆ తాళం బట్టి పాట రాయవలసి ఉంటుంది. తీసరం అయితే మూడు అక్షరాలు మూడు అక్షరాలు చెప్పు రాసుకుంటే వెళ్తాం. చతురస్రం అంటే నాలుగు అక్షరాలు నాలుగు ఎనిమిది అలా కడతాం. అదే జంపాను కానీ ఐదు అక్షరాలు రాకూడదు. చూడండి ఏ పాప ఐదు అక్షరాలు, మెరుగని ఐదు అక్షరాలు, ఓ పావ నా మూర్తి అక్కడ మీకు డాట్ వేస్తాడు అలాగ. అదే వెయ్యాలి మనం. నేను ఎలా బాగా వేస్తున్నాను కానీ మీకు ఇదిగా కనిపించడం కోసం వేస్తున్నాను. యాక్చువల్గా శాస్త్రీయ సంగీతంలో అలాగ హైఫన్ వేస్తారు ఆవృత్తానికి ఆవృత్తం మధ్యలో. ఇక్కడ మనం ఇలాగ బాగా వేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇది అవ్వకుండా ప్రదేశానికి. అర్థమైందండి క్లియర్గా? కనుక ఈ రాగం చెప్పేటప్పుడు కన్నడ రాగం అని అంటారు నటభైరవి నుండి. నటభైరవి అంటే 20 మేళకర్త రాగ జన్య రాగలో తీసుకోవచ్చు దీన్ని. అలా వాళ్ళ ఆయన మెన్షన్ చేసింది నాదనామ ప్రియ మాయమాడవ గౌళ జన్య రాగంగా అంటారు కానీ అది లేదు. అలాగా అలా ఉండుంటే బాగుండేది మనకి. కనుక ఐదు అక్షరాలు మనకు దొరికింది చాలా అద్భుతంగా. సాధారణ గాంధారం గారు వచ్చారు, కైశిక నిషాదం గారు వచ్చారు. టీ ఏమని ఇస్తారట వాళ్ళకి? వీళ్ళ గెస్ట్లుగా సాధారణ గాంధారం గారిని కైశిక నిషాదం గారిని పిలిచావు సార్ శాలిం గారు. వాళ్ళకి భోజనాలు పెడతారా లేదా టీలు ఇస్తారా అడగండి వాళ్ళు. నిన్నటి వరకు మన పాపం శుద్ధ రిషభం గారి శుద్ధ దైవతం గారికి వారిని వాళ్ళకి సరైన కంపెనీ అవ్వలేకపోయారు. అసలు మాస్టర్ చిన్న డౌట్ అండి, వీళ్ళందరూ సాదా అంటే షడ్జం నుండి కాకర నిషాదం వరకు వరుసగా చెప్పగలరో లేదో నాకు చిన్న డౌట్ ఉంది. చెప్పలేకపోయారు మన నీరజే చెప్పలేకపోయాడు తోడుకుంటున్నాడు అదే చెప్పాను. అయ్యో అసలు ఈ పాటికి ఇవన్నీ కంటతో వచ్చేయాలి కదా వాళ్ళకి. అంటే సి టు సి రేపు డి నుండి డి స్కేల్ నుండి అడిగానంటే మళ్ళీ డి స్కేల్ నుండి చెప్పాలి. డి టు డి చెప్పాలి రెడీగా ఉండాలి. వాళ్ళు ఈ పాటలు కంటతో చేసే టైంలో థీరీ మర్చిపోతున్నారు. ఇప్పుడు మనకు ఒకటే ఒక్క నోట్ మిగిలిందండి ప్రతి మధ్య అన్ని వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటికి
శుద్ధరిశ్మ వచ్చేసింది, చతుర్శ్రుతి రిశ్మ వచ్చింది, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం అన్ని వచ్చేసాయి. అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇక ప్రతి మధ్యమాన్ని ఆహ్వానిస్తాం. ముందు ఇది మనం ఇవన్నీ రాకుండా ఆయన రారు. మన ఇన్విటేషన్ ఇచ్చిన ప్రతి మధ్యమం గారు రారండి. ఇవన్నీ శుద్ధ మధ్యమం విషయాలు చూసుకోండి ముందు మీరు, అప్పుడు వస్తూ ఉంటారు ఆయన. సో గ మ ప ద స ని ద ప మ గ అదే రాగం. స గ గ గ మ ద ద ద మ ద ద ద ద త ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ ga ma 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 ga ga ma pa pa ma pa ma ga ga ma pa pa ma pa ma ga ga ye pa pa meru gani a confusion lakunda confusion undi sa pattukodu thada vachinda ee chakrapanalo notes rahestaru kani of course I appreciate surekha garni appreciate chestaru endukante ఆ ప్రాబ్లం బాగా కొంచెం టెక్నికల్ గా కొంచెం శాస్త్రంలో బాగా వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. అది శంకర ఇదే శంకరాభరణ ఫీలింగ్ లో పాడే ఫీల్ లో ఆ స్వరాలంటూ పాడామంటే ఈ ఫీల్ రాదు. అది పాడే చూపించను ఎందుకంటే పోతారు మళ్ళీ. హాయిగా శంకరాభరణం హాయిగా ఉందని అందులోకి వెళ్తారు. అలా కాకుండా ఇది కనుక సాధారణ గాంధారం కైశిక నిషాదం కాదు. వచ్చి రేపు మీరు అది నాకు చక్కగా పాడాలి. దాన్ని స్వరం పాడి స్మూత్ గా పాడాలి. ఎంతమంది క్యాచ్ చేశారు అంటే నోట్స్ అది చేస్తే మీరు కనీసం ఆ కీబోర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఏమండి శాలిం గారు మళ్ళీ పంపిస్తానండి కీబోర్డ్ యాప్ ని మళ్ళీ పంపిస్తాను అందరికి ఈరోజు. అది ఉంటే అప్పుడు ఈ నోట్స్ కొంచెం సాధారణ గాంధారం ఇవి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో వీళ్ళందరినీ యాడ్ చేస్తాను. ఇప్పుడు అందరిని యాడ్ చేసేయండి మొత్తం. అసలు కవిత ఆల్రెడీ ఉంది, కవిత ఉన్నట్టుంది, మిగతా వాళ్ళు ఎవరు లేరు. దయచేసి అందరూ మరొకసారి మీ నెంబర్లు నాకు పంపించండి. నా నెంబర్కి కొంచెం రాసుకొని మీ నెంబర్ ఒకసారి నాకు పోస్ట్ చేయండి. 9700006565 దీనికి మీ పేరు మీ నంబరు నాకు పంపించండి వాట్సాప్. పంపిస్తే నేను మీ అందరికి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్లో చేరుస్తాను. ఓకే అండి. అందరూ ఉంటే ఇంకా అందరికి వచ్చేస్తాయి ఇవి మొత్తం కదా. ఒకేసారి అందరు రిసీవ్ చేసుకుంటారు. సో సి టు సి చాలు మనకి ప్రస్తుతానికి ఆ స్కేల్ లో. ఏదైనా మార్పు ఉంటే మరీ లో అయిపోతే డి స్కేల్కి వెళ్తామని చెప్తాను. డి టు డి లో పాడామని నా వాయిస్ కి ఒకసారి డి కరెక్ట్ గా ఉంటుంది దానిలో. అయినా నాకు సాధన అవుతుంది ఇప్పుడు లోకి ప్రాక్టీస్ పాడడం వాయిస్. మీతో పాడుతుంటే నేను సింగర్ అయిపోతానేమో ఏమంటారు కదా. నన్ను కూడా సింగర్ చేసేయండి మరి మీకులాగా. మీ ట్రై చేస్తున్నాం పాడడానికి. కనుక సాధారణ గాంధారం శుద్ధ రిషభం శుద్ధ దైవతం. మా పద సరి రీ సాప మా ప నాకు ఆ యాక్సెంట్ కావాలి. మా పద సరి రీ సాప మా ప రీ మా పద మా ప దాప మగరే సారి మగరే సరి గరే సీ మా పద మా ప దాప మగరే స
ఇలా పాడాలండి. పడతారా రేపు? ఎంట్రీ అలా ఉండాలి. మా పద సరి కవిత స్పందన రీస రీస ద ప మ ప ప్రేమ ప్రేమ ప ద మ ప ద ప మ గ రే స సారే మ గ రే రే గ రే స ప్రేమ ప ద మ ప ద ప మ గ రే స శ్రీ శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమపిత అంద అందరి నీల దయ చూపుమ తర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ. అది అలాగే రేపు ఇది అది అదొకసారి విని ఈ వీడియోని విని మళ్ళీ ఒకసారి వింటే నోటుకు నోటు తెలుస్తుంది. అన్నా పాడగలవా కవిత? పాడు పాడండి. ఏది పాడతారు? సగగా పాడు పాడు. పాడు. సగగాని పాద ప మాప మగ గమ ద ప మా గమ మా గమ మా మా గ గమ పాప మ ప మగ గమ పాప మా ప మగ గ. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, దాన్ని అలాగ మీరు పాడుకుంటూ ఉంటుంటే అసాధారణ గాంధారం అర్థమవుతుంది. అసాధారణ గాంధారం ఇంకా ఈజీగా చెప్తాను తర్వాత. అంటే మన మోహన్ రాగం లోకి వచ్చి అదే పెంటటార, అదే ఔడవ రాగంలో శివరంజని, ఈ రెండు డిఫరెన్స్ చెప్పినప్పుడు పాడినప్పుడు మనకి ఇంకా సాధారణ గాంధారం ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మోహన్ రాగంలో 5 స్వరాలే, ఔడవ రాగంలో అంతర్గాంధారం వస్తుంది. ఈ అంతర్గాంధారం బదులు సాధారణ గాంధారం పాడేవంటే శివరంజని అయిపోతుంది. అప్పుడు ఆ డిఫరెన్స్ ఇంకా బాగుంది. చూడు, పాడి వినిపిస్తాను. మోహన్ రాగం అంటే 5 స్వరాలే, షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, చతుశ్రుతి దైవతం, పంచమం, చతుశ్రుతి దైవతం, సా సరిగ సరిగ పద సాగరే స. ఇది మోహన్ రాగం షాడవ. ఇది ఏ రాగం నుండి వచ్చింది అన్న దానికి ఒక మ్యాథమెటిక్స్ ఉంది, అది చెప్తాను మీకు ఇప్పుడు, ఇప్పుడే చెప్తాను. శంకరాభరణం స్వరాలు సరిగామ పాదాన్ని, ఓకే,
చతుశ్రుతి రిషభం. ఇందులో ఐదు తీసుకోండి సారీగా పాదాస, అంటే శంకరాభరణంలో స్వరాలే ఉన్నాయి. కళ్యాణి తీసుకోండి, ప్రతి మధ్యమం ఉంది అక్కడ, కానీ ఇందులో మా లేదు కాబట్టి ఆ కళ్యాణి రాగంలో కూడా సరిగా పాదాస ఉంది. ఓకే, హరికాంబోజి తీసుకోండి, కైశక నిషాదం ఉంటుంది, ఇందులో నీ లేదు కాబట్టి అందులో కూడా సరిగా సరిగా పాదాస. ఇప్పుడు ఇది ఏ రాగం నుండి జన్య రాగం అయింది అన్నదానికి ఫీల్ని బట్టి చెప్తారు ఆ రాగం. ఇలాంటివి కొన్ని ఉంటాయి చమత్కారాలు దీనిలో. ఇది శంకరాభరణం జన్య రాగం అనొచ్చు కదండి, లేకపోతే అంటారు కదా అలాగా. కనుక సో మోహన ఇలా అయింది కదా అంతర్గాంధారంతో సరిగ పద సాద పగ అంటారు కదా రే స. ఇదే గా తీసేసి సాధారణ గాంధారం పాడమంటే శివరంజనే ఉంది, మిగతా స్వరాలు మామూలే, అదే కూడా ఐదు స్వరాలే. ఎలా సాధారణ గాంధారం పద సాద పగ రే స, అది డిఫరెన్స్. సాధారణ గాంధారానికి అంతర గాంధారం సరిగా సాధారణ గాంధారం పద సాద పగ రే స ఒక నోట్. అంతర్గాంధారం నుండి సాధారణ గాంధారానికి మారారా శివరంజని అయిపోయింది. సాధారణ గాంధారం మానేసి అంతర్గాంధానికి వస్తే మోహన్ అయిపోయింది. డిఫరెన్స్ తెలిసిందా ఇప్పుడు? సరిగా అంతర్గాంధారం సరిగా సాధారణ గాంధారం. సురేఖ గారు ఒక్క నోట్, ఒక్కొక్క నోట్ డిఫరెన్స్ ఉంటుంది. శంకరాభరణానికి కళ్యాణికి ఒక నోటే, ఇక్కడ శుద్ధ మధ్యమం అక్కడ ప్రతి మధ్యమం. శంకరాభరణానికి హరికాంబోజికి ఒక్క నోటే, ఇక్కడ కాకల నిషాదం ఆ కైశిక నిషాదం. కానీ ఎంత ఎంత డిఫరెన్స్ చూసారా, మూడ్ మూడ్ మారిపోతుంది. ఇప్పుడు ఒక ఒక్క అంతర్గాంధారాన్ని సాధారణ గాంధారం రాగానే పాత్రిక అయిపోయింది కదా సరిగా పద సాద పగ రే. సరసాన ఏదైనా పాత్రిక సాంగ్ ఉంటే శివరంజంలో చేయమంటారు సరిగా. హ్యాపీ రాగం మోహన పద సాద పగ రే స, హ్యాపీగా పాడుకునే మోహన్ రాగం. ఒక్క నోట్, ఒక్క ఫ్రీక్వెన్సీ, అంతర్గాంధారం ఫ్రీక్వెన్సీ నుండి సాధారణ గాంధారం ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మీ మూడే మార్చేస్తుంది. సో స్లోగా అర్థం చేసుకుంటున్నారు సార్ షారమ్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునండి, అంటే ఇది మ్యూజిక్ అనాటమీ అండి, మ్యూజిక్ అనాటమీ అది. నరాలు ఎముకలు కండరాలు కోసి కోసి చూపిస్తున్నారు మాస్టరీ మాస్టరీ దానిలో ఇంకా అలా ఇప్పుడు పట్టుకుంటే వదలకూడదు కదా. మేము చిన్నప్పుడు ఏదో లాటరీ వేసి పరీక్షలు రాసేవాడు, 8 క్వశ్చన్లు ఇస్తారు కదా, 5 ప్రశ్నలే రాయాలి కదా, పెట్టుకోడు 1-2 పాత పరీక్షలు అన్ని అబ్జర్వ్ చేసి ఓహో ఇది రిపీట్ అవుతుంది అని ఒక 5 ప్రశ్నల్లో చదువుకునే లెక్కగా వచ్చేసేవి, రాసి మంచి మార్కులు వచ్చేసాం. తర్వాత అలా కుదరదని మళ్ళీ నేనే సలహా చెప్పడం మొదలు పెట్టాను. మొత్తం సబ్జెక్ట్ ని గ్రిప్ లో తీసుకోవాలంటే సబ్జెక్ట్ అంతా చదవాలి, అలాగే సంగీతం కూడా అంతే. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి ఫ్రీక్వెన్సీస్, సైన్స్ ఆఫ్ మ్యూజిక్ మ్యూజికల్ నోట్స్, లేకపోతే ఫ్రీక్వెన్సీస్ గురించి చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు ఏదైనా కొత్త రాగం రావచ్చు, నేను చెప్పాను కదా ఎన్నో రాగాలు. ఈ రాగాల్లో ఒక్కొక్క రాగం తీసుకుని ఒక్కొక్క పాట చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒక్కొక్క తాళం తీసుకుని త్రిపుట తిస్రం త్రిపుటకి వెళ్దాం, చాలా పాటలు ఉన్నాయి త్రిపుట తాళంలో, చాలా హుషారు వస్తుంది మీకు. ఓకే సార్, ఎవరు ప్రేయర్ చేస్తారు? ఎవరు చేస్తారు మన చెప్పండి మీరు. అదే మన పాల్ గారితో చేయించండి. పాల్ సేనాధిపతి గారు ఆశీర్వాదం గారు, ఎంజాయ్ చేశారా, బాగుందా క్లాస్?
ఆశీర్వాదం గారు రెండు మాటలు చెప్పండి. చాలా బాగుందండి. బాగుంది కదా, చాలా బాగుందండి. మీరు అలాగ ఉండడం మాకు ఆశీర్వాదం, నేను చెప్పానుగా అలా ఉంటే చాలు, అలా ఉంటూ అప్పుడప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసు, ప్రార్థన చేసుకుందాం సార్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా రాజా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువ. ఇదిగో డాక్టర్ మహర్షి గారిని బట్టి, అలాగే తండ్రి మరి పాస్టర్ మరి మా బట్టి మరి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చినటువంటి ఈ భారాన్ని ప్రయాసను బట్టి మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ. ఈ కరోనా ఈ సీజన్లో ప్రభు మాకు ఈ విధంగా ఈ జూమ్ ద్వారా మాకు ఈ సంగీతాన్ని అందిస్తున్నందుకు, మరి ప్రభు ఆర్సి ద్వారా మీరు మమ్మల్ని అందిస్తున్నందుకు, వారికి జ్ఞానం ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నేర్చుకుంటున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మరి నేర్పిస్తున్న దాసులకి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రభువ, వారి ద్వారా మాకు కావలసిన సంగీతాన్ని మెలుకువలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభు, ఇంతవరకు మేము నేర్చుకున్న ప్రతి స్వరాన్ని బట్టి మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఏ స్వరం అయితే నేర్చుకుంటున్నామో మరి రాగాలని తాళాలను బట్టి మరి గుర్తుండేలాగా మాకు సహాయం దయచేయండి ప్రభు. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి దాసుల్ని మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, మరి నేర్పించే బలాన్ని బట్టి మరొక్కసారి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మరి తిరిగి ఈ మీరు రాకడ ఆలస్యం అయితే రేపటి దినమున ఇదే సమయంలో కలుసుకొని ఈ సంగీతాన్ని మరల నేర్చుకునే భాగ్యము మాకును మాకందరికీ దయచేయమని అతి త్వరలో రానయున్న యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అతి వినయముగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇందులో చేరి ఆసక్తితో నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, మరి యూకేలో ఉన్న మరి అక్కగారికి, మేరీ అక్కగారికి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి, వారి కుటుంబాలకు కూడా తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. 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 ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. అంటే ఫినిషింగ్ హల్లెలూయా. ఆమేన్. అయితే అది అది అందరూ మీ పాడే ఫీల్ అందరికి రావాలి అలాగా. అంటే ఏమో నేను నాకు మాత్రం మీరు పరిశుద్ధాత్మ మా మీద తింపేసినట్టుగానే ఫీల్ అవుతాను మీరు పాడేటప్పుడు. అయితే మా చర్చ్ లో లాస్ట్ లో ఇంకొక రెండు కలుపుతానండి నేను మీ అంత చూడండి. ఆ మేనంత
Hallelujah. 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 Amen. Hallelujah. అనుకుంటూ ఎక్స్ట్రా ఏదో పడుతుంది కలుపుతుంటారు అన్నమాట ఎక్స్ట్రా. అప్పుడప్పుడు గమనిస్తున్నాను దాని వెళ్ళి కొంచెం కంటిన్యూ చేస్తుంటాడు అంటే మేమేమో నీ సారీ అలా ఫినిష్ చేసాం అవునండి అని అంటారు ఒక్కోసారి మీరు అవునండి అని మేము అంటాం స్వరం మీరు ఏది పడిందో దానికి స్వరం పట్టుకుంటాం అది అయితే ఏంటంటే ఒక స్ట్రక్చర్ వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి రెగ్యులర్ గా అలా ఇచ్చాం అందరూ మరొకసారి మీ నెంబర్లు మీ పేర్లు మాకు నాకు పంపించండి నేను ఇప్పుడు మహర్షి గారి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాను అదే దానిలో యాడ్ చేస్తే అందరికి ఇంకా మేము ఏం చేసినా మీకు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా సరేనా రైట్ అయితే మీరు ఆ గ్రూప్ లో మామూలు ఇంకా కరోనా వైరస్ లు ఏమీ పోస్ట్ చేయకండి కేవలం మన చాలా కోపం వచ్చింది ఒకసారి చాలా వార్నింగ్లు ఇచ్చేసాను ఇప్పుడు కరోనా వైరస్ గురించి నేను మాట్లాడకూడదు శంకరాభరణం గురించి మాట్లాడతాను కానీ ఎందుకంటే ఆ వైరస్ అన్నది డాక్టర్స్ చెప్పడం లేదా గవర్నమెంట్ అధినేతలు వాళ్ళు చెప్తా ఉంటారు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా మనం చేయవలసింది ప్రార్థన దేవా ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి మమ్మల్ని కాపాడు మా కుటుంబాలను కాపాడు మా సంఘాన్ని కాపాడు అని మన ప్రేయర్స్ ఉండాలి తప్ప కరోనా వైరస్ ఎలా వచ్చిందంటే అని మొదలుపెట్టి ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్పడం అన్నది మంచిది కాదు కదా రెండు మీరు రోజు చేతులు కడుక్కోండి మొహం కడుక్కోకండి మన మొహం కడుక్కోండి ఇవన్నీ ఇవి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ప్రతినిధులు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ మనకి ఒక పంపేశారు కదా అవన్నీ మళ్ళీ ఇక్కడ ఫార్వర్డ్ చేస్తారు ఎందుకని చెప్పి నేను ఒకసారి కొంచెం సీరియస్ అయ్యాను సీరియస్ అయ్యిద్దరు కొంచెం తీసేసాను కూడా గ్రూప్ లో నుండి అందుకని అదొద్దు మన ప్రార్థనలు మీ పాటలు చక్కగా అప్పుడప్పుడు పాడిన పాటలు పెట్టారనుకోండి పెడితే అందరూ వింటారు ఓ ఇది నేర్చుకున్నారు అని చెప్పి ప్రార్థన అలాగా విశాలమైన మంచి మంచి ప్రసంగం వాక్యం కావాలి మనకి ఇప్పుడు అంతేగాని కరోనా వైరస్ గురించి మనం డాక్టర్లు కాదు మనం ఏం మెడిసిన్ చెప్పలేము అసలు వాళ్ళే చెప్పలేకపోతున్నారు మెడిసిన్ కదా కనుక అది గుర్తు చేశారు అంతే అందుకంటే థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి మరి అబ్బాయి పేరు చెప్పలేదు నాకు మీరు ఎవరండి వసంత్ కుమార్ గారి అగస్టిన్ అండి అగస్టిన్ మీరు కనిపిస్తున్నారు కానీ మీ పేరు తెలియలేదు నాకు అమ్మ మదర్ తెలుసు కానీ చెప్పండి ఏం చేస్తున్నారు నేను కువైట్ లో వర్క్ చేసి వచ్చానండి వెరీ గుడ్ నా ప్రశ్న ఇక్కడ ట్రైల్స్ లో ఉన్నాను ఓకే ఓకే ఇంక ఇక్కడే ఉన్నాను అమ్మ దగ్గర ఇక్కడే ఉన్నాను ఇంకా వెళ్ళి వచ్చారు కదా ఒకసారి అయిపోయింది మనకి ఇక్కడే ఆమె దగ్గర నుండి ఇక్కడ దొరుకుతాయి మంచి ఉద్యోగాలతో ఉంటాయి కదా అగస్టిన్ మీరు ఏమేమి ప్లే చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్ నేను ఓన్లీ డ్రమ్స్ ప్లే చేస్తుంటాను రిథమ్ వెరీ గుడ్ రిథమ్ వస్తే మా మాస్టర్ గారు రిథమ్ క్లాసెస్ తీసుకుంటారు చక్కగా రిథమ్స్ కూడా చెప్తాను రిథమ్ హౌ టు రైట్ రిథమ్స్ కూడా అవునండి ఇప్పుడు చెప్పాను కదా తక్కిట తక్క దిన్న అదే రిథమ్ ఇంకా దాన్ని మీరు మీరు గిటార్ మీద వాయించి చూపిస్తూ చూడండి ఎన్ని రకాల రిథమ్స్ ఉంటాయి రిథమ్ ప్లేయర్స్ అంటారు కదా గిటార్ కూడా గిటార్ మీద కూడా అన్ని మేము జాజ్ మొత్తం మొత్తం వాయించేస్తాం ప్రాక్టీస్ చేయండి కంగారు లేదు ఊరికి ఇలా కూర్చోండి ముందు వాయిస్ ప్రాక్టీస్ చేయండి సరదాగా మాతో పాటు వోకల్ ప్రాక్టీస్ అది అవసరం వోకల్ పాట పాడుకుంటూ మీరు రిథమ్స్ వాయించుకోవచ్చు గిటార్ వాయించుకోవచ్చు ఇదే ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ పాల్ గారు అందరికి వందన ఆనంద్ గారు మిసెస్ ఆనంద్ గారు రైట్ అండి థ్యాంక్ యూ